సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్ కు వచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు ఆదేశించారు. బీచ్ లో చేపట్టిన ఏర్పాట్లకు సంబంధించిన పనులను డిఎస్పి మురళీకృష్ణతో కలిసి ఆయన పర్యవేక్షించారు. ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అదే విధంగా 10 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచనున్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ, ఎక్సైజ్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎక్కడికక్కడ పార్కింగ్ విడివిడిగా ఏర్పాటు చేయడం, పార్కింగ్ బోర్డులు, సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం, నో పార్కింగ్ ఏరియా జోన్స్ ఉంటాయి, అలాగే సముద్రంలోకి వచ్చేదానికి బారికేడింగ్, అక్కడ ఎక్కడైతే లోతుగా ఉందో ప్రాణాలు చనిపోయారో మనుషులు గతంలో అవన్నీ కూడా అక్కడ డేంజర్ జోన్ బోర్డులు పెట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటితో పాటుగా ఇంకా మూడు చోట్ల ప్రత్యేకంగా మంచులు, మంచి అంటే కొంచెం 20 ఫీట్ హైట్గా పెట్టుకుని దాని మీద నుంచి మైకులతో అనౌన్స్మెంట్, అక్కడ నుంచే కెమెరాస్తో వాళ్ళని చూసుకుంటా, విజన్ కెమెరాస్తో చూసుకుంటా వాళ్ళందరినీ అలర్ట్ చేయటం, అలాగే ఈ యొక్క ఏరియా అంతా కూడా తెల్లారుజామున 3, 3:30 నుంచి మొదలవుతాయి కాబట్టి ఫ్లడ్ లైట్లు మొత్తం అంతా రోడ్డు అంతా కూడా లైట్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అక్కడ దరిదాపు సుమారు 160 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 4 CAS, 5 SIS, అలాగే మిగతా స్టాఫ్ మొత్తం 160 మంది. SDRF కూడా రిక్వెస్ట్ చేసాం, SDRF కూడా వస్తుంది. అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి గజేతగాళ్ళు, వాళ్ళతో బోట్స్ బోట్లలో ఉంటారు వాళ్ళు, ఎక్కడ అవసరమైతే అక్కడ దూకి వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి గజేతగాళ్ళను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అందరం సహకరించి, ప్రజలు కూడా మాకు సహకరించి శివనామంతో వస్తారు కాబట్టి శివుడి ఆశీస్సులతో అందరూ కుటుంబాలతో చక్కగా వచ్చి మీ యొక్క ఈ సముద్ర స్నానాలు నెరవేర్చుకుని వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. దీంట్లో మీరందరూ కూడా సహకరించాలని, ఎటువంటి తప్పిదాలు లేకుండా, అలాగే మందు తాగి డ్రైవ్ చేయడం కానీ, మందు తీసుకొస్తాం కానీ, మద్యం సేవించడం కానీ, అయితే అక్కడ అమ్మకాలు కూడా లేకుండా చేస్తున్నాం కాబట్టి మీరు బయట కూడా ఎటువంటివి తీసుకురాకుండా అమ్మకాలు చేయకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరూ కూడా తాగి కూడా రాకుండా భక్తితో వచ్చి, భక్తితో కుటుంబాలతో చక్కగా మరి ఒక సముద్ర స్నానాన్ని ఆచరించుకుని వెళ్ళవలసిందిగా